పోరాటాల పురిటిగడ్డ ఉద్యమాల ప్రయోగశాల ఓరుగల్లులో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది రైతు డిక్లరేషన్ ప్రకటనకు వరంగల్లు వేదికగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందన్న టాక్ వినిపిస్తోంది రెండు రోజుల పాటు రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఈ సభ జరగనుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు సభకు ఐదు లక్షల మందిని సమీకరించి సత్తా చాటాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రమిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జాతీయ స్థాయిలో తొలిసారి భారీ విజయం సొంతం చేసుకున్నాక విపక్ష కాంగ్రెస్ దాదాపుగా బలహీనపడింది అప్పటి నుంచి ఎవరు ఊహించని స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలపడుతూ వస్తోంది మరోవైపు కాంగ్రెస్ను ఎక్కడికక్కడ అణచివేస్తూ బీజేపీ ముందుకు సాగుతోంది ఫలితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దక్షిణాదిలోనే కాస్తంత ఆదరణ కనిపిస్తున్నట్లుగా ఉంది ఈ పరిస్థితుల్ని సొమ్ము చేసుకునేందుకు రాహుల్ ఆలస్యంగానైనా ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది గత ఎన్నికల్లో యూపీలోని అమేధితో పాటు కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ రెండు చోట్ల పోటీ చేశారు ఈ ఎన్నికల్లో అమేధిలో తొలిసారి నెహ్రూ కుటుంబ వారసుడు ఓడిపోయారు వయనాడు నుంచి గెలిచిన రాహుల్ ఇప్పుడు దక్షిణాది నుంచి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యనేతగా మారారు తాజాగా కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లోనూ డిఎంకేతో కలిసి పోటీ చేసి పలు స్థానాలు కైవసం చేసుకుంది ఇదే వ్యూహాన్నే తెలంగాణలోనూ అమలు చేయడమే రాహుల్ పర్యటనలోని ముఖ్య ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు